హలో అండి, నమస్తే. ఈరోజు నేను ఊరు నుంచి కొన్ని మొక్కలు అయితే తెచ్చాను. ఆ మొక్కలు నాటడానికి అనేసి ఇలా కుండీలు అయితే రెడీ చేసుకుంటున్నాను. అప్పట్లో వీడియో చేశాను, కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇవి నేను చేసిన కుండీలే. ఇప్పుడు నేను ఊరు నుంచి తెచ్చిన మొక్కలు ఎన్ని రకాలు తెచ్చాననేది, ఎలా పెట్టాలనేది, ఇలా నాటుకుంటే మనకి తొందరగా వేర్లు వచ్చి చెట్లు అవుతాయి, కొమ్మలు కానీ చెట్లు కానీ. జర్నీ చేసిన తర్వాత మొక్కలు కొన్ని ఖరాబ్ అవుతాయి. అలా ఖరాబ్ అయిన మొక్కలైనా కానీ మనము ఇలా పెట్టామంటే ఈజీగా మనం మొక్కలు పెంచేసుకోవచ్చు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎర్రమట్టి తెచ్చుకున్నాను. ఇలా వర్షం వచ్చే టైంలో మనం కానీ మొక్కలు నాటుకున్నామంటే తొందరగా ఏనుకుంటాయి. నేనైతే సాయంత్రమే పెడతాను మొక్కలు. పొద్దున్న పెట్టామంటే పగలంతా ఎండ వస్తుంది కదా, ఎండకి మొక్కలు అనేవి. ఇలా ఎర్రమట్టి అయితే తెచ్చుకొని కుండీలలో ఒక్కొక్క దాంట్లో కొంచెం వెళ్తు ఉండే విధంగా మట్టి వేసుకోవాలి. చూశారు కదా, కుండీలు అయితే నేను అప్పట్లో చేసి రెడీ చేసి పెట్టుకుంటే మనం వర్షాకాలము ఇలా మొక్కలు నాటుకున్నామంటే మనము ఎన్ని కుండీలైనా ఇంట్లో రెడీ చేసి మొక్కలు ఎన్ని అంటే అన్నీ ఫ్రీగా, చూడండి, కుండీలు ఫ్రీయే, మొక్కలు ఫ్రీయే, అన్నీ ఫ్రీగానే పెంచుకొని మనం పూలు ఇంటి ముందు నిండుగా ఉండేటట్టు చూసుకోవచ్చు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా మొక్కలు పెడుతున్నాను. ఇలా మట్టి వేసుకున్న తర్వాత ఒక 2 గంటలు 3 గంటల పాటు వదిలేయాలి. దాంట్లో ఉన్న వేడంతా బయటకు వచ్చి మనకి మొక్కలు పెట్టిన తర్వాత ఆ వేడికి చనిపోవు. మట్టి వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక 2 గంటల సేపు వాటర్ పోసిన తర్వాత వదిలేయాలి. ఈ టబ్బుల మొక్కలు కూడా చనిపోయేవి, పీకేసి ఇంకా వేరే మొక్కలు పెడదామనుకుంటున్నాను. ఇందులో అయితే మిరప చెట్లు, గోంగూర చెట్లు పెడదామనుకుంటున్నాను. అప్పుడు కాంపోస్ట్ వేశాను కదా, అందులో ఇవి మిరప చెట్లు వేద్దామనుకుంటున్నాను. ఇవి చిన్న మిరపకాయలు, ఇవైతే గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఒక్క గింజ వేసామంటే చాలు మొక్క అయ్యి పెద్దగా గుత్తులు గుత్తులు అయితే మిరపకాయలు కాస్తాయి. ఇంకా చిన్న మిరపకాయలు కూడా పెడుతున్నాను. పట్టుగోరంటి చెట్లు చాలా చెట్లు పెడుతున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడండి ఇన్ని గింజలు వచ్చాయి. ఈ గింజలను తీసి చిన్న చిన్నగా హోల్ చేసుకొని చేత్తోనే చిన్న చిన్నగా హోల్ చేసుకొని దాంట్లో వేసుకున్నామంటే మొక్కలు మనకి తొందరగా వస్తాయి. మొక్కలు వచ్చిన తర్వాత ఈ చెట్లు కూడా మంచిగా అయిన తర్వాత అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇదివరకు నేను కొమ్మలు పెట్టి మొక్కలు చేశాను కదా, అవైతే ఇప్పుడు మంచిగా మందార పూలు పూస్తున్నాయి. ఇవి గోంగూర విత్తనాలు, బీర, పట్టుగోరెంటు, మిరప. ఇవి చిన్న మిరపకాయలు అంటారు, చీమ మిరపకాయలు. ఇవి పాపడాలకు వాడతారు. కర్రీస్కి అయితే వాడితే తినలేము, కారం బాగుంటాయి, చాలా కారం. ఇవైతే పాపడాలకు వాడతారు. ఇవి కూడా కొన్ని తెచ్చుకున్నాను ఊరు నుంచి నాటుదామని. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పట్టుగోరెంటు విత్తనాలు, గోంగూర విత్తనాలు వేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు కూడా మొక్కలు కొమ్మలు తెచ్చి వీడియో చేశాను, కావాలనుకుంటే చూడండి. నేనైతే కొమ్మలు ఊరు నుంచి తెచ్చే మొక్కలతోనే ఫుల్ పూలు మా ఇంటి ముందు అయితే పూస్తాయి. పూజకి ఎక్కడికైనా కానీ బయట తెచ్చుకోని అవసరం లేదు, ఇంటి దగ్గరే చేసుకుంటాను పూలు మొక్కలు పెట్టి. ఇవి చిన్న మిరపకాయలు కదా, కట్ కావట్లేదు. ఇలా వేసిన తర్వాత ఒక 1 వారం రోజులకి అన్ని మొక్కలు వచ్చేస్తాయి. గోంగూర చెట్లు అయితే తొందరగానే వస్తాయి, చూడాలి. అది కూడా ఒక వీడియో పెడతాను. ఇవి చిన్న చిన్నగా అక్కడక్కడ వేసేసినా సరే పట్టుగోరెంటి విత్తనాలు, మీకు తెలిసే ఉంటుంది, గులాబీ పువ్వుల్లో ఉంటాయి. దేవుడికైతే చాలా బాగుంటాయి, అందంగా కనిపిస్తాయి ఫొటోసు. ఈ గులాబీ చెట్లు చూడండి, అప్పుడు నేను కొమ్మలు తెచ్చి పెట్టాను, ఇప్పుడు ఇంత చెట్టు అయ్యింది. ఇది ఎక్స్ట్రా అనేసి వర్షాకాలం కదా వస్తుంది, వర్షం పడింది నిన్న మొన్న, అందుకని ఈ చిగుర్లంతా పొడుగయింది, చెట్టు బాగా పొడుగైపోయింది, అందుకని ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి, కట్ చేసుకుంటే మనకి మళ్ళీ చిగురు వచ్చి పూలు అనేటివి ఎక్కువ పూస్తాయి. ఎంత చెట్లు ఉంటే పెద్దగా అవన్నీ కట్ చేసుకోవాలి. ఇది ఈ చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా అయిపోయింది ఊరేళ్ళు వచ్చేసరికి. ఇదంతా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి పూలల్లో మల్లె పూలు, చామంతి పూలు, కనకాంబరాల్లో పూలమ్మే వాళ్ళు కడతారు. నేనైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వర్షాకాలం కదా. ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే మళ్ళీ గుబులు గుబులుగా వచ్చి పచ్చగా చిగురుస్తుంది. మేము ఊరెళ్ళే వచ్చేసరికి ఇంత చిగురు వచ్చింది, మొత్తం కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకుంటేనే మళ్ళీ మనకి
పొడుగు కాకుండా ముద్దగా గుబులు గుబులుగా పెరుగుతుంది. ఇలా కట్ చేసుకోవాలి ఈ చెట్టు అయితే. ఇది ఉసిరిక పత్రి. ఇవి కూడా ఇవన్నీ దగ్గరకు అనేసి కట్టేసుకున్నాను నీట్గా. చాలా కట్ చేసేసాను కొమ్మలు, బాగా పొడుగుండే చూడండి, ఇలా కొంచెం పొట్టుకుండేటట్టు కట్ చేసుకొని ఉంచుకుంటే మనకి వర్షాకాలము పూలు పోస్తాయి. ఇది మొరవం తెచ్చాను. మొరవము ఇలా కొంచెం నాటుకోవాలి. ఇది ముందు రోజు నైట్ తెచ్చాను, పక్క కుండీలో పెట్టి ఇప్పుడు తీసి ఈ కుండీలో పెడుతున్నాను. మొరవం ఎప్పుడైనా కానీ చల్లనగా ఉండే ప్లేస్లో పెట్టాలి, ఎండ బాగా తగలకూడదు. దీనికి బియ్యం నీళ్ళు, అదే అన్నంకి బియ్యం కడుగుతాం కదా, కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు కానీ వేసామంటే ఇది గుబులు గుబులుగా పెరిగి పచ్చగా పెరుగుతుంది. ఎండ అసలు ఎక్కువ తగలకూడదు మొరవంకి. లక్ష్మీదేవికి పెడితే చాలా ఇష్టం, మంచి స్మెల్ వస్తుంది. ఇది పెద్ద లిల్లీ, డలియా పూలు చెట్టు కూడా అని అంటారు. మీరైతే ఇది చెట్టుని ఏం చెట్టు అంటారో ఒకవేళ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇవి ఉల్లిగడ్డల్లా ఉంటాయి కింద. ఇవి ఇలా నాటామంటే చాలు, వీటికి చావు లేదు. ఒకవేళ పూలు పూసి చనిపోయినా ఎండాకాలం మొత్తం ఎండిపోతాయి, మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే చిగురు వచ్చేస్తాయి, ఎందుకంటే కింద దుంపలు ఉన్నాయి కదా, అందుకు ఇవి చనిపోవు. ఒకవేళ దుంప కుళ్ళిపోతేనే పోతుంది కానీ లేకుంటే ఈ చెట్లు అయితే మంచిగా పెరిగి లోటస్ పువ్వుల్లాగా పింక్ కలర్లో మస్తు ఉంటాయి. ఇవి పెద్ద లిల్లీ అంటారు, చాలా అందంగా ఉంటాయండి. ఒక్కొక్క పువ్వు ఫొటోస్కి, దేవుడి ఫొటోస్కి పెట్టమంటే చాలు, చాలా మంచిగా కనిపిస్తాయి. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్గా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, కావాలనుకునే వారికి షేర్ చేయండి. తెలియని వారి కోసమని ఈ వీడియో పెడుతున్నాను. నాకు తెలిసే విధంగా నేనైతే పూలు నాటుకుంటున్నాను. ఇలా నాటితే నాకు పక్క మొక్క ఒక్కటైనా చనిపోదు. మళ్ళీ మీకు ఆ వీడియో కావాలంటే చూపిస్తాను. ఇలా ఎన్నో వీడియోలు చేశాను పూల కుండీలతో, పూలు పెట్టే మొక్కలు పెట్టే వీడియోసు. కావాలంటే ఛానల్ని చెక్ చేయండి. మనము మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటామో ఆ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మళ్ళీ చెట్లు మొదలలో కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా తొందరగా పెరుగుతాయి చనిపోకుండా. ఇవి చామంతి చెట్లు, పసుపు చామంతును ఈ తెలుపు చామంతి తెచ్చాను. ఇవి కూడా ఇలా నాటుకుంటున్నాను. చామంతి చెట్లు కూడా ప్రతి సంవత్సరం మనం కుండీలో పెడతాం కదా, మళ్ళీ మట్టి అంతా తీసేయాలి. మట్టి అంతా తీసి మళ్ళీ కొత్త మట్టి వేసామంటే పూలు అనేవి పెద్దగా పూస్తాయి. కొంతమంది అలానే వదిలేస్తారు, అలా వదలకుండా మొక్కలన్నీ తీసేసి మళ్ళీ మట్టి కొత్త మట్టి వేసి మొక్కలు నాటుకోవాలి. ఇవి గులాబీ, హైబ్రిడ్ గులాబీ రొమ్మలు. ఇది పసుపు మెరూన్ కలర్, రెండు కలర్లు తెచ్చాను ఊరు నుంచి రొమ్మలు. ఇవైతే మట్టిలో పెడితే బతకవి. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే వాటర్ బాటిల్లో నీళ్ళు వేసి ఈ నీళ్ళలో ఈ కొమ్మలు వేసేయాలి. వేసిన తర్వాత రోజు నీళ్లు పడేసి మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదా వీడియో. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.